ఏ పథకమైనా సరే సిస్టంలోని లసుగులను ఉపయోగించుకొని భారీ స్కామ్లు చేయడం మన దేశంలో చూస్తుంటాం లీడర్ నుంచి మొదలు పెడితే బడా రాజకీయ నేతలు ఇంకా బిజినెస్ మ్యాన్ల వరకు ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడం అనేది దేశంలో నిత్యం కనిపిస్తూనే ఉంటాయి ప్రతిరోజు పేపర్లలో స్కామ్లో ఇరుక్కున్న ఫలానా నేత అంటూ మనం కథనాలు చూస్తుంటాం అయితే ఈ అవినీతి కుంభకోణాలు అన్ని కూడా మన దేశంలోనే జరుగుతున్నాయని మన సమాజం ఎందుకు ఇలా మారిపోయిందంటూ మనలో మనం బాధపడిపోతూ ఉంటాం చదువుకున్నంత మాత్రాన అందరికీ నీతి నిజాయితీ వస్తాయంటే మన దేశంలో అసలు స్కామ్స్ అనేవే జరగవు చదువు విజ్ఞానాన్ని కొంతవరకు వినయాన్ని నేర్పిన నైతిక ప్రవర్తన విలువలతో కూడిన జీవనం అనేది ఆయా కుటుంబాల నడవడి వారి ఆదర్శాలు సంస్కారాలను బట్టి మాత్రమే అలవడతాయని పెద్దలు చెబుతుంటారు అయితే జనంలో తప్పు చేస్తున్నామనే పాపభీతే లేకుంటేనే ఇలాంటి స్కామ్లు జరుగుతుంటాయి మన దేశంలో విదేశీ దండయాత్రల తర్వాతనే ఇలాంటి వికృతులు చొరబడ్డాయని కొంతమంది చరిత్రకారులు చెబుతుంటారు అలాగే ఆధునిక జీవన విధానంలో డబ్బే పరమావధి అన్నట్లుగా భావించడం జరుగుతోంది ఆ డబ్బు ద్వారానే సుఖభోగాలు సాధ్యం ఆ సుఖభోగాలను అనుభవించడమే లైఫ్ అన్నట్లుగా అంతా భావించడం జరుగుతోంది అందుకోసం ఎంతటి అనైతిక కార్యకలాపాలకైనా దిగజారుతున్నారో కొంతమంది జనం ఏమిటి ఉపోద్గతం అని మీరు అనుకుంటున్నారా అయితే వినండి కరోనాతో ఒక్క భారత్ని కాదు మొత్తం ప్రపంచం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది అమెరికాపై కూడా ఈ వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపింది లాక్డౌన్ కారణంగా అనేక మంది ఉపాధి అవకాశాలను కోల్పోయారు మన దేశంలో అయితే నిరుద్యోగులను పోషించేందుకు పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ఉంది తమ పిల్లలు సెటిల్ అయ్యి ఇంకా ఓ వారయ్యేంత వరకు కూడా తల్లిదండ్రులే బాధ్యత వహిస్తారు కానీ అమెరికాలో అలా కాదు అక్కడ నిరుద్యోగులకు ఉపాధి ఉపకార వేతనం లభిస్తుంది వారు స్థిరపడేందుకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తాయి కోవిడ్ కారణంగా అమెరికాలో ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారిన వారి కోసం అక్కడి ప్రభుత్వం అనేక స్కీమ్లను తీసుకువచ్చింది అయితే కాలిఫోర్నియాకు చెందిన ముస్తఫా ఖాద్రి అనే యువకుడు ఈ స్కీమ్ను మిస్యూజ్ చేసి యాభై లక్షలకు పైగా రుణం పొందాడు తనకు ఒక కంపెనీ ఉందని కరోనా వలన నష్టపోయానంటూ నకిలీ పత్రాలు సృష్టించాడు పేచెక్ ప్రొటెక్షన్ స్కీమ్ ద్వారా లక్షల రూపాయల్లో రుణాలు తీసుకుని అమెరికా బ్యాంకుల్ని మోసగించాడు అయితే రుణాలుగా తీసుకున్న ఈ సొమ్ముతో అతగాడు ఏం చేశాడో తెలిసింది ఖరీదైన లంబోర్గిని ఫెరారీ కార్లను కొనుగోలు చేశాడు తీసుకున్న అప్పుతో విలాస జీవనం గడపసాగాడు చివరకు మోసపోయామని తెలుసుకున్న బ్యాంకులు అతనిపై పోలీసుకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి సో అత్యాశ దుఃఖానికి కారణం దాన్ని వదిలేసి దాంట్లోనే తృప్తిపడి జీవిస్తేనే లైఫ్ హ్యాపీ దీన్నేదో లైఫ్ కాంప్రమైజ్ గా భావించకండి ఈ ప్రపంచంలో హ్యాపీయెస్ట్ పర్సన్స్ అలాగే కుటుంబాలు ఏవి అంటే నైతిక విలువలతో కూడిన ఆధ్యాత్మిక జీవనం గడిపే కుటుంబాలేనని మనం మర్చిపోరాదు మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి మరి మందికి షేర్ చేయండి జై హింద్